నేను నీ ఎడల ప్రీతుడనై పరమ పవిత్రమైన నారాయణ మంత్రం ఇచ్చి విష్ణుని పంపిస్తే నరుణ్ణి పంపిస్తే ఆ నరుణ్ణి మూర్ఖురాలా తిరస్కరించావు. ఆ నరుడికి రెండో పెళ్ళి ఏమిటి లేకపోతే ముప్పయో పెళ్ళి ఏమిటి? పిచ్చిదానా? ఆయన స్త్రీలోలుడనా? ఆయనలోనే సమస్త లోకాలు ఉన్నాయి. ఆయన జగద్గురుడు, నిన్ను వైకుంఠానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన దగ్గరికి నిన్ను పంపాలనుకుంటే నీ కర్మగాలి తిరస్కరించి చేజేతులారా సర్వనాశనం అయిపోయావు. ఇక నిన్ను ఎవరూ బాగుదేయలేరు. నీ మంత్రం పట్టుపోయింది, నీ తపస్సు అర్థమైపోయింది. కారణం ఒకటి, విష్ణు పరీక్షలో నెగ్గలేదు. రెండవది, గురువుగారు ఇచ్చింది గొప్ప మంత్రమేనా పట్టున్న మంత్రమేనా అన్నావు. దాంతో పూర్తిగా గురుద్రోహం కూడా చేసిన దానివి అయిపోయావు. చాలాసార్లు మీకు పురాణాల్లో చెప్పానా? ఎన్నో పురాణాల్లో చెప్పాను. అదే ఇప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు చెప్పాడు, తపస్సు చేసే వాళ్ళకి పరీక్షలు ఎదురవుతాయి. విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే ఓసారి ఏమో త్రిశంకుడి కథ వచ్చింది, మరోసారేమో మేనకొచ్చింది, ఇంకేముంది మేనక రా ఆనక అనకుండా బుట్లో పడ్డాడు. దానివల్ల ఏమైపోయింది? శకుంతల పుట్టింది. ఆ తర్వాత మళ్ళీ తపస్సు చేస్తుంటే రంభ వచ్చింది. ఈసారి రంభని శిలైపోని చెప్పించాడు. కోపం వల్ల మళ్ళీ తపస్సు అంతా పాడైపోయింది. ఎంత తపస్సు, ఎన్ని దిక్కులుగా తిరిగాడండి. తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర, అన్ని దిక్కులకి తిరిగి చెట్ట చివరికి కదా ఆయన మహాతపస్సు చేశాడు. ఎప్పుడూ తపస్సు చేయటం. ఆ తపస్సు అంతా శాపాల వల్ల, తాపాల వల్ల, కామం వల్ల పాడు చేసుకున్నాడు. ఆఖరికి చిట్ట చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. అంత మొండిగా ఎవరు ఉండగలుగుతారు? కాబట్టి ఎప్పుడు తపస్సు చేసేవాళ్ళకి, ఈ జపాలు చేసేవాళ్ళకి, ప్రదక్షిణలు చేసేవాళ్ళకి అంతో ఎంతో పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో విజయం పొందాలంటే చాలా ఓపిక కావాలి, ఎంతో భక్తి కావాలి, ఎంతో నిష్ఠ కావాలి. చిన్న చిన్న వాటికి లొంగిపోతారు, పాడైపోతారు. గురువుల పరీక్ష చాలా విచిత్రంగా ఉంటుందండి బాబు. అందుకే గురువుని సేవించేటప్పుడు నిరహంకార దీక్షతో ఈ జన్మలో తరించాలి అనుకుని ఆయన్ని సేవించాలి. అప్పుడు గురువు తలుచుకుంటే గురువుకి ఆ శక్తి ఇచ్చారు త్రిమూర్తులు కనుక ఆయన వైకుంఠానికి పంపగలడు. చెప్పారు త్రిమూర్తులు, మేము ముగ్గురం తలుచుకున్నా కూడా వైకుంఠానికి పంపం, కానీ అదే మీ గురువుని మీరు సేవిస్తే ఆయన కనుక వైకుంఠానికి పో అంటే ఆయన మాట వల్లే వైకుంఠానికి పట్టుకుపోతామని చెప్పారట. అందువల్ల ఈ ప్రపంచంలో త్రిమూర్తులు ముగ్గురు ఒక ఎత్తు, ఒక్క గురువు ఒక్కడు ఒక ఎత్తు. గురు గోవింద్ దోవు కడే కాకే లాగో పాయ్ బలిహారీ గురు ఆప్నే గోవింద దియో బతాయ్. గురువు గోవిందుడు ఇద్దరు ఎదురుగుండా నిలబడి మా ఇద్దరిలో ఎవరి పాదం పట్టుకుంటామంటే నేను ముందు గురువుగారి కాళ్ళకే నమస్కరిస్తాను, ఎందుకంటే ఈ గోవిందుడు అనేవాడు ఉన్నాడనే విషయం మా గురువు చెప్పాడు, అందువల్ల గోవిందుడిని ఇచ్చిన గురువే నాకు ముఖ్యమన్నాడు కబీర్దాస్. అటువంటిది అర్థం చేసుకోలేక చేజేతులారా విష్ణువుని దూరం చేసుకుని గురువుగారి మంత్రాన్ని తిరస్కరించి పాడైపోయావు. ఇక నేను బాగు చేయలేను అనగా వెంటనే ఈ మహామయి ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంది, గురుదేవ విశ్వామిత్ర పాహి పాహి, ఈ గురుద్రోహిని రక్షించు, పరీక్షలు ఇలా ఉంటాయని గ్రహించలేకపోయాను, ఏదో జపం అంటే జపం అనుకున్నాను. జపం చేసిన వెంటనే విష్ణుమూర్తి ఏకంగా గరుడ వాహనం మీద వచ్చి చతుర్భుజాలతో శంఖచక్ర కథా పద్మాలతో దర్శనమిస్తాడు అనుకున్నాం, కానీ ఇలా మాయావేషాలతో వస్తాడు అనుకోలేదు. అనగా అమ్మాయి, ఇప్పుడు నేను ఎంత గింజుకున్నా నువ్వు చేసిన దైవద్రోహం వల్ల, గురుద్రోహం వల్ల వెంటనే నిన్ను రక్షించలేను, కానీ ఒకనాటికి నీకు మళ్ళీ విముక్తి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ గురుద్రోహం వల్ల ముందు నరకానికి పోతావు, అక్కడ 30,000 సంవత్సరాలు రకరకాల శిక్షలు అనుభవిస్తావు. తదనంతరం భూలోకంలో కొంతకాలం పాటు గోడ మీద బల్లిగా పుడతావు. 32 జన్మల్లో వరుసగా ఎన్ని జన్మలు తిందుతావండి? ఒకటి బల్లిట, తర్వాత పిల్లి, ఆ తర్వాత నల్లి, ఆ తర్వాత ఓసర వెల్లి, ఆ తర్వాత ఉడత, ఆ తదనంతరం పందిగా, ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం పాటు కుక్కగా, మళ్ళీ కొంతకాలం పాటు వికలాంగుడైన వ్యక్తిగా పుట్టి, ఆ వికలాంగత్వంలో మళ్ళీ దొంగతనాలు అవి చేసి, మళ్ళీ ఈ పాపం వల్ల 9వ జన్మలో అతి నీచమైన హేయమైన మలమూత్రాలు రెండు ఒకే దారి గుండా విసర్జించే కబోత పక్షి అని చెప్పాను కదా మీకు, కళ్ళు లేని కబోదిని బాబు అంటారే, అది కబోది కదా, కపోత పక్షి. తల్లకిందులుగా వెళ్లాడుతూ ఉంటాయి చెట్టు కదా, కీచు కీచు నరుస్తూ. వాటికి కళ్ళు ఉండవు, మలమూత్రాలు రెండింటికి ఒకటే ద్వారం, తినేది అదే, మలం విసర్జించేది దారి అదే. అటువంటి వాటిని కపోత పక్షి అంటారు, అలాంటి కపోతంగా. ఆ తర్వాత మళ్ళీ ముంగిసగా, పాముగా, దోమగా, చీమగా, ఇలా వరసగా జన్మలు ఎత్తి ఎత్తి ఎత్తి, ఆ తర్వాత 30వ జన్మలో ఒక నీచ పురుషుడిగా,
ఆ తర్వాత 31వ జన్మలో మళ్ళీ మంచి ఒక గొప్ప వ్యాపారం చేసుకుని దాన ధర్మాలు చేసేవాడిగా పుడతావు. ఈ దానములు చేసిన పుణ్యం వల్ల 32వ జన్మలో రుక్మాంగదుడనే ఒక రాజుగా పుడతావు, భీముడనే వాడికి కొడుకుగా పుడతావు. ఆ జన్మలో గణపతి మంత్రాన్ని ఎంతో ఎంతో అనుష్ఠానం చేస్తావు. అప్పుడు నీకు ఈ గురుద్రోహ పాపం వల్ల ఒక ముకుందాని పేరు కలిగిన ఒక ఋషీశ్వరురాలు శాపం పెడుతుంది. ఆ శాపం వల్ల రోగం వస్తుంది. రోగం రాగానే మళ్ళీ నారదుడిని పట్టుకుంటావు. నారదుడు నీకు ఒక గొప్ప మంత్రం ఇస్తాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గణపతి నిన్ను అనుగ్రహిస్తాడు. ఆ జన్మతో ఈ రోగం పోయి ఇక నీకున్న ఈ ఇన్నాళ్ళటి పాపము పోతుంది. రుక్మాంగద జన్మే నీకు పరమ పవిత్ర జన్మ అని ఆనాడు విశ్వామిత్రుడు ఆ మహామయితో అన్నాడు. అదిగో ఆ మహామయివే ఇప్పుడు నువ్వు ఇలా పుట్టావు. ఇప్పుడు నీకు అర్థమైందా 32 జన్మలు అనుభవించావు నానాయాతన. ఈ జన్మలో రాజుగా పుట్టావు. పాత పాపం మళ్ళీ రోగం రూపంలో పట్టుకుంది. అంత తేలిక పోలేదు ఆ పాపం ఇంకా ఈ జన్మలో కూడా పట్టుకుందంటే ఈనాటి వాళ్ళ గురుద్రోహాలకి ఎన్నాళ్ళకి ఈ పాప ప్రాయశ్చిత్తం అవుతుందో ఆలోచించండి. రామ 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 ఆనాటి విశ్వామిత్రుడి శిష్యురాలకే దిక్కు లేకుండా పోయింది. అయినా కలియుగానికి అప్పటికీ ఒక తేడా ఉంది టండోయ్. కలియుగానికి ఒక అదృష్టం పెట్టారు, అది కృతయుగం, ఇది కలియుగం. కలియుగంలో మాత్రం ఎక్కువ ప్రాయశ్చిత్వం అక్కర్లేకుండా గురువుగారిని పట్టుకుని, గురుదేవా బాబోయే నేను చాలా పొరపాటు చేశాను, నన్ను క్షమించు, నీ పాదాలు పట్టుకుంటున్నాను, ఈ రోజు నుంచి నువ్వు గీచిన గీటు దాటను, నీ మార్గంలో నడుచుకుంటాను, నువ్వు నాకు దిక్కు, నువ్వు చెప్పింది చేస్తాను, ఇంకా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని నిజమైన వ్యక్తితో పట్టుకుంటే ఆయన నేను నీకు ప్రాయశ్చిత్వం విధిస్తున్నాను అంటే ఒక్కసారి గురువుగారు నీకు ప్రాయశ్చిత్వం అయిపోయింది అన్నారా, ఇక ప్రాయశ్చిత్వం అయిపోయినట్టే ఇక పాపాలన్నీ ఆక్షణమే ప్రక్షాళన అయిపోతాయట, వేరే ఏం అక్కర్లేదు పొమ్మన్నారు. అందుకే బోలో సద్గురు మహారాజుకి జై చెప్పండి. వందే గురు పదద్వంద్వం అవాంగ్ మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహహా. ఈ విధంగా చెప్పించి నారదుడు ఏం చేశాడు, ఈయనకి పరమ అపూర్వమైనటువంటి గణపతి మంత్రం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆ మహామంత్రం ఉచ్ఛిష్ట గణపతి. శిష్ట అంటే గొప్ప, శిష్టుడు అంటే ఉత్తముడు, ఉత్తు శిష్ట ఉచ్ఛిష్ట అవుతుంది. మహాద్భుతమైన గొప్పదైన గణపతి రూపాన్ని ఉచ్ఛిష్ట గణపతి అంటారు. ఈ గణపతికి అద్భుతమైన తొండం ఉంటుంది. తొండం కుడివైపుకి తిరిగి ఉండాలి, ఓంకారం ఇలా చుట్ట చుట్టుకున్నట్టుగా ఉంటుంది. ఆ తొండం మధ్యలో ఒక గొప్ప మోదకం ఉంటుంది. ఈ రూపాన్ని ఏం చేయాలి, పూజామందిరంలో గమ్ అనే బీజం తయారు చేసి ఆ బీజం మీద పడుకోబెట్టాలి, ఈ గణపతిని కూర్చోబెట్టాలి. గమ్ అనే బీజం రాగి రేకు మీద కానీ లేదా పంచలోహాల యొక్క రేకు మీద కానీ, అది ఇది కాకపోతే ఎండిపోయిన మర్రాకు మీద కానీ రాయొచ్చు. ఎండిన మర్రాకు లేక పంచలోహాలు లేక రాగి రేకు మీద గమ్ అనే బీజం రాసి దాని మీద ఈ ఉచ్ఛిష్ట గణపతి విగ్రహాన్ని పెట్టి ఈ రూపాలన్నీ కూడా మనకి చాలా చోట్ల మేము పురాణాల్లో చెప్పాం. ఎప్పుడైనా మీకు అనుమానం వస్తే ఏది ఉచ్ఛిష్ట గణపతి, ఏది శిష్ట గణపతి, ఏది చింతామణి గణపతి రూపం, ఏది ఇటువంటి విఘ్నేశ్వర రూపం అనేది గురువుల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ రూపాన్ని దాని మీద పెట్టు 40 రోజుల పాటు, రోజు ఉదయం పూట ఓం గం 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 గణపతయే నమః అనే మంత్రంతో పాటుగా గణానాంత అనే మంత్రాన్ని